మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ రాయలసీమ సంబంధించిన కొన్ని సినిమాలు ఉంటాయి సార్, రెడ్లు అని ఉంటుంది. ఆ సినిమాల్లో ఈ విరణ్ వచ్చేసి ఒక రోడ్డు మీద ఉన్న ఒకటి హత్య చేస్తాడు, ఎవరన్నా చూసారా అంటాడు. ఇలాగ మేమెవరు చూడలేదు, మేము చూడదు అంటే ప్రతి ఒక్కరు చెప్తాడు. అక్కడ చూసిన వాళ్ళు కూడా ఎవరైనా చూసారా అంటాడు. అదే పిన్నెల రామకృష్ణ గారి ఈవీఎం ధ్వంసం చేసి ఇది ఎలా చూద్దాం సార్? ఇది సినిమాల వరకు చూశాను నేను, రియల్ వీడియో సార్ ఆయన. అంటే వాళ్ళ ప్రజల భయమే వాళ్ళు పెట్టుబడి అండి. యాక్షనిస్టులైనా రౌడీలైనా ఈ అరాచకం చేసి కూడా ఎవరికైనా సరే వాళ్ళు పెట్టుబడి, వాళ్ళ దూకుడి బలం ఏంటంటే ప్రజల భయం. ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి ధైర్యంగా ఏం లేటండి, ఉక్రోషంతో వెళ్ళి ఆ ఈవీఎంలు బదులు కొట్టాడు. ఓట్లన్నీ తెలుగుదేశం పడుతున్నట్టున్నాయి ఏమో మొత్తం మీద. అదేమో టోటల్గానే ఓవరాల్గా ఫస్ట్ స్టేషన్ ఉంది. పోలింగ్ సరళి మారినప్పుడే ఫస్ట్ వాళ్ళకి బాగా పడుతుంటే ఎందుకు పగలు కొట్టాడు. అయితే ఒకచోట కాదు మూడు నాలుగు చోట్ల పగలు కొట్టాడంట, అది ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే ఆ రోజు ఓవరాల్గా కొంతమంది చెప్పారు ఇలా ధ్వంసం చేశారు అది. కానీ బాధ్యత ఎవరిదండి? వెబ్ కాస్టింగ్ పెట్టాం, ప్రతిదీ పరిశీలిస్తున్నాం, ఎక్కడా కూడా అవకతవకలు జరగనివ్వం, ఎన్నికలు ప్రశాంతంగా చేస్తాం, కేంద్ర పథకాలు భద్రతలో ఉంది అని చెప్పిన ఎలక్షన్ కమిషన్ అంతా బూటకం అని తేలింది. రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగం అంతా కూడా అధికారగణం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసినటువంటి స్పష్టమైంది. వీళ్ళందరినీ ఎలక్షన్ కమిషన్ కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేసినా మళ్ళా జే గ్యాంగ్లో మనుషుల్నే పెట్టేది జవహర్ రెడ్డి అనేటువంటి స్పష్టంగా తెలిసిపోయింది. పిన్నెల రామకృష్ణారెడ్డి అలా బరితెగించి ఒక పోలింగ్ బూత్లోకి మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ బూత్లోకి ప్రవేశించి పదలు కొట్టాడు. అక్కడ ఎలక్షన్కి సంబంధించిన సిబ్బంది, ఎన్నికల సిబ్బంది ఏం చేస్తారు పాపం? పోలీసులు కూడా ఉంటాడండి, పోలీసులు కూడా ఉన్నా వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ టీడీపీ కార్యకర్త తిరగబడి ఒక పీకెడు అదే ఊపులో అని పట్టుకోకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా పీకేసి కూడా అది విషయం ఈజీగా కనపడుతుంది, స్పష్టంగా తెలుస్తుంది. పెన్నెల రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చుకుంటే వెళ్ళాడు. ఆ రాత్రి వెళ్ళి అతను బుర్ర బదలు కొట్టారు, వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు, 1000 మందిని తీసుకెళ్ళాడు ఆ ఊరికి. అప్పుడు తిరగబడి వాళ్ళని వీళ్ళు రివర్స్ అయ్యారు మాచర్లలో. అతను హౌస్ అరెస్ట్ చేసామని చెప్పారు పోలీసు. హౌస్ అరెస్ట్ చేసినోడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు, ఎలా వెళ్ళాడు దీనికి సమాధానం చెప్పాల్సింది ఖచ్చితంగా పోలీసులే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పోలింగ్ సిబ్బంది మరి కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఈవీఎం మిషన్ పగలు కొట్టాడు, ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి ఇలాగ ధ్వంసం చేశారని చెప్పేసి. ఎవరు చేశారో అది తెలియదా ఆ క్యాండిడేట్ అని అతను రాగానే లేచి నిలబడ్డాడు కదా, అతను ఎవరో ఏంటో తెలిసే కదా లేచి నిలబడ్డాడు. పైగా ముగ్గురు నలుగురు నేర్చుకుని లోపలికి వచ్చాయంటే ఆ పోలీసు ఏం పీక్తున్నాడు బయట అనగా సెక్యూరిటీ ఉంటుంది కదా. కొంతమందిని కారు దగ్గరికే రానివ్వలేదు, కొంతమందిని అలా ఎలా చేయలేదు, రకరకాల ఆంక్షలు పెట్టినప్పుడు అతను లోపలికి ఎందుకు రానిచ్చారు. సరే అక్కడ ఉన్న పోలీసులు కూడా భయమో లేదంటే ఏదో రకమైన ఒత్తిడిలో ఉండొచ్చు. సరే వచ్చినప్పుడు చూసుకుని పోవాలి కానీ తను పగలు కొట్టినప్పుడు ఏదైనా సరే ఆ సిబ్బందికి బాధ్యత, వాళ్ళు ఆపలేకపోవచ్చు. అతని పశుబలం ముందు, అతని దౌర్జన్యం ముందు, అతని రౌడీజం ముందు వీళ్ళు ఆగలేకపోవచ్చు. కానీ తదనంతరమైనా అతనే కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు సమాధానం చెప్పాలి కదా, గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పారు. మరి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు అనగానే ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, ఎలక్షన్ కమిషన్ కూడా చూడాలి. చూసినప్పుడు వీడి మొఖం కనపడలేదు, వెళ్ళాడు కదా పిల్లిని రామకృష్ణారెడ్డి, అది చూసినప్పుడన్నా అతనిమే కేసు నమ్మించాలి. వాళ్ళకి 10 రోజులు అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం, స్పెషల్లీ ఆ ఎన్నికల సిబ్బంది వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఒకటిని బయలుదేరారు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందంట. స్టేట్ ఎలక్షన్ కమిషన్ డీజీపీకి చెప్పాడు అర్జెంట్గా అరెస్ట్ చేయండి, అదుపులో తీసుకున్నాను. మీకు సిగ్గుంటే, శరం ఉంటే, మానవ మర్యాద ఉంటే, వాళ్ళ డ్యూటీ పట్ల బాధ్యత ఉంటే, ప్రజలు ఏమనుకుంటారా బాబు మనం అన్నం తింటున్నాం కదా అనేటువంటి సోయి ఉంటే వాళ్ళు ఇలా ఈ గ్యాంగ్ని అందరినీ పెట్టిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద ఆ
అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ మీద ఆల్రెడీ ఆ ముందు రోజే వచ్చిన ఎస్పీ తీసేశారు, అతని మీద ఇట్టేశారు ఈ కారణం అని. అక్కడ ఎస్ఐ సిఐ ఈ దొండిపాళెం గ్యాంగ్లో వాళ్ళు అందరినీ వీళ్ళందరినీ అర్జెంటుగా డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేసి ఇంటికాడికి వచ్చో జీతం ఇస్తాం అనుకుంటున్నాం, డిస్మిస్ చేయాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇంకో చోట ఎక్కడన్నా బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ కింద కూడా పనిచేయడానికి అవకాశం ఉంది. రిటైర్డ్ మిలిటరీకి, ఎక్స్ సర్వీస్ మెన్కి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి సెక్యూరిటీ డ్యూటీలు ఇస్తారు, బ్యాంకులో ఇస్తుంటారు, బ్యాంకులో ఇస్తారు, కొన్ని కంపెనీల్లో సెక్యూరిటీ ఆఫీసర్ కింద ఇస్తారు, రకరకాల జాబ్లు వస్తాయి, ఆ అవకాశం కూడా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు నేర చరిత్ర ఉన్నవాళ్ళు, నేర స్వభావం ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు క్వారంటైన్ చేయాలి, సమాజం నుంచి దూరంగా పెట్టాలి. అర్థమైందండి, కుదిరితే మీ జైలే పెట్టాలి, వాళ్ళ కుటుంబం ఏమైపోద్దో, డెఫినెట్గా కుటుంబం పోదు, మరి కుటుంబం గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు తన గురించి ఆలోచించుకుని ఎదటో ప్రజలు, ఇప్పుడు మన రాష్ట్రం ఏమైపోద్ది ఇలాంటి అరాచకం చేస్తాం, మళ్ళీ జగన్మత్ ఇలాంటి దుర్మార్గాలు చేసి ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది కదా. అంటే అసలు బాధ్యత లేని వ్యక్తి లేడు. సమాజానికి హానికరమైన మద్యపానం, ధూమపానం ఎలాగైతే ఆరోగ్యానికి హానికరమో, ఇటువంటి అధికారులు ఇలాగ విష ప్రచారాలు చేసే వాళ్ళు కూడా సమాజానికి హానికరం. కాబట్టి ఈ మత్తు పదార్థాలను ఎలాగైతే మనం, డ్రగ్స్ని ఎలాగైతే నివారించాలి అని మనం కఠినంగా వ్యవహరిస్తున్నారో, చట్టాలు అవి ఎలా ఉన్నాయో వీళ్ళని కూడా అలాగే చేయాలి. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఏం పిక్తారు ఏంటండి, ఎందుకంటే ఆ భయం పెట్టాలి కదా. ఫ్యూచర్లో ఎవరు చేయకూడదు, చేయకూడదు. ఇప్పుడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే రేపు కౌంటింగ్ నాడు కూడా వాళ్ళ దగ్గర పెట్టి పనిచేస్తారు. రేపు ఇంకా కౌంటింగ్ అనేటువంటి ఇంకా పెద్ద ఇది ఉంది కదా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసే ఉప ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీళ్ళు అరాచకం ఎలా ఉందో ఈ ప్రపంచం నివ్వెరపోయేలా చూపించారు. యునానిమస్గా అంటే ఎలక్టెడ్ ఎలా అయ్యాడో అర్థం అవుతుంది. ఇప్పుడు అయినా సరే అన్ని ఖండాలు దాటుకుని నిలబడి ప్రచారం చేసుకుని ఎలక్షన్ వరకు వచ్చిన వాడికి లైట్లు ఆర్పేసి ఫలితాలు ప్రకటించారు, లైట్లు ఆర్పేసారు. కౌంటింగ్ గెలిచిన వాడిని కూడా గెలవలేదని చెప్పారు. పెద్ద పెద్ద యుద్ధం జరిగిపోయింది కొండపల్లిలోనే, అక్కడ చూడండి మైలవరం కాన్స్టిట్యున్సీలో అంత దారుణం చేశారు. ఆఖరికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టపద్దలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అనంతపురం సంబంధించి ఆయన గెలిచిన తర్వాత కూడా డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఇంటికి వెళ్ళిపోయింది కలెక్టర్. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏంటి, వీళ్ళు ఎవరో, వీళ్ళని ఇదేంటి అని అడిగే వాళ్ళు లేకపోవడం అనేటువంటి దురదృష్టకరం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ దేశం కూడా, ఈ దేశం ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో అంతర్భాగం కదా, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఎంత అరాచకం జరుగుతుంది, మోడీ నువ్వు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నావు, ఇంత నీ నీ నువ్వు నీ పరిపాలనలో ఒక రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతుంది, నువ్వు కళ్ళు మూసుకున్నవేటయ్యా అని కనీసం వాళ్ళ ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదు. వాళ్ళు మాత్రం కూటమిలో ఎగట్టేసుకుని మోడీని ఓడిచ్చేస్తాం తయారైపోతారు. దీని గురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ మీకు వద్దా, మీకు ఓట్లు వేయరు, ఓట్లు వేయకపోతే మీకు వద్దా, ఇలాంటి మంచి పనులు చేసి వాళ్ళు వెనకాల అండగా నిలబడితే కదా ఓట్లు వేస్తారు మీకు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనాథలాగా మారిందండి. అంటే అసలు రామకృష్ణారెడ్డికి అంత ధైర్యం ఎలా వచ్చిందంటారు, కొవ్వు మతం అక్రమార్జున డబ్బులు తీసుకుని అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంటుంది కదా, నడమంత్రపు సిరి నరం మీద కురుకులాడు కదండి. అతను ఒరిజినల్ ఏంటో నన్ను బ్రహ్మారెడ్డి గారు, జోలకంటే బ్రహ్మారెడ్డి గారు చెప్పాడు. అతను ఒరిజినల్ స్థాయి ఏంటి, అతను బతికేంటి చెప్పాడు. మరి ఇదంతా కూడా నడమంత్ర సిరే కదా. నడమంత్ర సిరి అంటే నరం మీద కురుకులాగా సలిపెత్తం ఉంటుంది, మనిషి కుదిరిగా కూర్చొని పోతాం, ఇలాంటి పనులే చేస్తారు. ఆ పొగరో బై చొక్కా బట్టను వదులుకొని ఫుల్ బిల్డప్ అనేటువంటి, ఒకసారి బ్రహ్మారెడ్డిని చంద్రబాబు గారు వదిలేస్తే తెలుసు, అది ఆంధ్రలోనే కాదు హైదరాబాద్లో కాదు వాళ్ళు ఇండియాలోనే ఉంటారు, పారిపోవాలి, ఆల్రెడీ పారిపోడు కదా. వాళ్ళు తిరగబడితేనే అయ్యేళ్ళ దాడులు అడ్డుకుంటేనే పారిపోయాడు. వాళ్ళు తిరగబడి తిరిగి ఎదురుదాడి చేస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారండి. ఇన్నాళ్ళు కూడా వైసీపీ టీడీపీ వాళ్ళ మీద దాడి చేసి పోలీసు వాళ్ళు ఎంకలు దాక్కున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు నాన్న కలిపి కొత్త మొదలు తిరగమని ఏం చెప్తారు. కాబట్టి ఎప్పుడు ఎల్లకాలం ఒకలా ఉండండి. ఎన్నాళ్ళు ఎంత చేస్తారో, ఇవన్నీ నియంత్రత్వం నిరంకోసం దాడులు దుర్మార్గం అరాచకం పెరిగిపోయింది అనుకుంటే తిరుగుబాటు మొదలవుతుంది. ఒక్కసారి తిరుగుబాటు అంటూ మొదలైన తర్వాత ఆ ఒక్కడే ఉన్నట్టు తెలుగుదేశం కార్య ఏజెంట్ కొట్టలేదా,
పిడి పిడి మీద లాగే ఢిల్లీ. అవునండి. ఏముంది ఇంకొక సేపు ఉంటే పిన్నెల రామకృష్ణ రెడ్డి కూడా ఎగిరిదండి అతనికి, గోడకు శిఖర్ అయిపోతుంది, గోడకు అంటుకుపోతుంది ఢిల్లీ. అంటే కొట్టేడు పట్టుకుని ఇతను కూడా కొడుతుంది వాళ్ళు పట్టుకుని ఆపేరు. ఇదండి శ్రీవాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్.